ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణ దశలో అదేవిధంగా ఏదైనా ఒక పాత గృహానికి సంబంధించి చేర్పులు మార్పులు చేసుకునేటువంటి దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి రా మెటీరియల్స్కి సంబంధించి కావచ్చు లేదంటే వర్కింగ్ చేసేటువంటి సందర్భంలో వేస్ట్ మెటీరియల్స్కి సంబంధించి కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఒకే స్లాబ్ కింద రెండు గృహాలను ఏర్పాటు చేసుకోవచ్చా లేదా తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలకు సంబంధించి లేదంటే అన్నదమ్ములకు సంబంధించి ఒకే స్లాబ్ కింద రెండు గృహాలను ఏర్పాటు చేసుకొని నివసించవచ్చా లేదా దక్షిణం మరియు పడమర గోడలలో గూళ్లను ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ఇంటికి సంబంధించి ఈశాన్యం ద్వారం ఉండి అవకాశం లేక ఆగ్నేయం పెంపు స్థలాలు ఉన్నప్పుడు ఆగ్నేయంలో గేట్లను ఏర్పాటు చేసుకొని అటువంటి ఇంట్లో ఇళ్లకు సంబంధించి ఉపయోగించుకోవచ్చా లేదా ఖాళీ స్థలాల్లో ఆగ్నేయంలో బాత్రూమ్లను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్స్లోకి వెళ్ళిపోతే దానికంటే ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి చాలామంది ఈ ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి అడగడం జరుగుతుంది నాకు ఎటువంటి ఆఫీసెస్ లేవండి నేను ఉండేటువంటి ప్రదేశంలోనే మీరు వచ్చి నన్ను కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఉండేటువంటి లొకేషన్కి సంబంధించి సాధారణ మంచి రోజుల్లో ఇంటి దగ్గర నేను అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ముహూర్తాల సమయాలలో కొద్దిగా విస్టింగ్స్లో ఉండడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ముహూర్తాలు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇంటి దగ్గర ఉండడం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఎవరికైనా నేను ఉన్నటువంటి లొకేషన్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో కొత్త హౌస్కు సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు పాత హౌస్కు సంబంధించినటువంటి రెనోవేషన్స్కి సంబంధించి కావచ్చు అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ముందుగా ఫోన్ చేయాల్సి ఉంటుంది నేను ఉండేటువంటి అడ్రస్కు సంబంధించి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మీరున్నటువంటి లొకేషన్ నుంచి నేను ఉండేటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి నావిగేషన్ రావడం జరుగుతుంది మీ జర్నీని మీరు ప్లాన్ చేసుకోగలరు అయితే ఈ జర్నీని ప్లాన్ చేసుకునేటువంటి క్రమంలో ముందుగా మీరు నాకు ఫోన్ చేయాల్సి ఉంటుంది నేను ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్నానా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్లానింగ్ ప్లానింగ్కి సంబంధించి మాడిఫికేషన్స్కి సంబంధించి సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని రావాల్సి ఉంటుంది పాత హౌస్ ప్లానింగ్స్కి సంబంధించి అయితే ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ తీసుకొని మొత్తం కొలతలు ఎలాగున్నాయి ఇంటికి నాలుగు వైపులా బయట కొలతలు ఎలాగున్నాయి ఇంటికి నాలుగు వైపుల లోపల కొలతలు ఉన్నాయి కాంపౌండ్కి సెట్ బ్యాక్స్ ఎలాగ ఉన్నాయి కాంపౌండ్ నాలుగు వైపులా బయట కొలతలు ఉన్నాయి ద్వారం కొలతలు ఉన్నాయి ద్వారం పక్కన మూల కొలతలు ఉన్నాయి ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడాను మీరు నాకు తీసుకొని రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఏరియల్ కండిషన్స్కి సంబంధించి రోడ్స్కి సంబంధించి చుట్టుపక్కల నిర్మాణాలకు సంబంధించి మీ నిర్మాణానికి సంబంధించి మీరు ఉంటున్నటువంటి హౌస్కు సంబంధించి ఏరియల్ కండిషన్స్కి సంబంధించి టోటల్గా ఒక రెండు మూడు నిమిషాలు వీడియో మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది అదేవిధంగా లొకేషన్ కూడా పంపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ ముందుగా మీరు పంపించి నన్ను అప్రోచ్ అవ్వచ్చు అపాయింట్మెంట్ తీసుకొని నేను ఉన్నటువంటి లొకేషన్లో మీరు నన్ను కలవడం చేయవచ్చు లేదు అని అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలని అనుకున్నా కానీ సేమ్ ఇవే రిఫరెన్సెస్ నాకు ప్రాపర్ రిఫరెన్సెస్ సరైనటువంటి రిఫరెన్సెస్ మీరు పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి మీరు ప్లానింగ్ తీసుకోవాలి అని అంటే మూలమట్టం తీసిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ డైమెన్షన్స్ ఎంత ఉండడం జరిగింది ఆ మూలమట్టం తీసిన తర్వాత క్రాసులు ఏమైనా పోయాయా వాయువ్యం కావచ్చు ఆగ్నేయం కావచ్చు నైరుతి కావచ్చు అది ఎంత క్రాస్ పోయింది స్థలానికి సంబంధించి అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషను ఇవన్నీ కూడాను ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని నా దగ్గరికి రావాల్సి ఉంటుంది లేదు అంటే ఆన్లైన్లో అప్రోచ్ అయినా ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలన్నా కూడాను సేమ్ డీటెయిల్స్ నాకు మీరు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటికి సంబంధించినటువంటి ఛార్జెస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఏవైతే ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించి ఛార్జెస్ చేస్తున్నానో అవే ఛార్జెస్ మీరు నేను ఉన్నటువంటి లొకేషన్లో వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మీకు సంబంధించినటువంటి ఉన్నాయి కావచ్చు ప్లానింగ్కి సంబంధించి కావచ్చు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో మీకు సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించినటువంటి అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటారో వాటన్నిటికి సంబంధించి కూడాను ఆన్లైన్లో తీసుకున్నటువంటి ఛార్జెసే మీరు నన్ను అప్రోచ్ అయినా కూడా తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో ప్లానింగ్స్కి సంబంధించి చెక్ చేయడానికి టూ థౌజండ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అదే చార్జెస్ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో హౌస్కు సంబంధించి ప్రాపర్ రిఫరెన్సెస్ పర్ఫెక్ట్ రిఫరెన్సెస్ ఉంటే థౌజండ్ రూపీస్కే కూడా చేయడం జరుగుతుంది కాబట్టి నేను రీడ్రాయింగ్ చేసే పని లేకుండా మీరు ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని వస్తే తక్కువకి చేయడానికి ఇంకా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్లానింగ్కి సంబంధించి ఆన్లైన్లో ప్లాన్ ఇవ్వడానికి ఫైవ్ థౌజండ్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఎక్కడికి వచ్చినా కూడాను అదే ఫైవ్ థౌసండ్ నేను తీసుకోవడం జరుగుతుంది అవకాశం ఉంటే ఇంకొద్దిగా తక్కువకే చేయడానికి కూడా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది చాలామంది కూడాను స్టిల్ ఇప్పటికీ కూడా సిద్ధాంతికి అమౌంట్ ఇవ్వడానికి చాలా 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 వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు వీటికి సంబంధించి మనం ఏమి ఫాలో అవ్వము అని అంటే మాత్రం వాటి గురించి ఏ ఆలోచన అవసరం లేదు ఫాలో అవుతున్నాము అంటే మాత్రం ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారంటే వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎంతో కొంత వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఉంటాయండి పూర్తిగా ఫ్రీ సర్వీస్ ఎవరు చేయలేరు మీ లోకల్లో ఉన్నటువంటి సిద్ధాంతకారైనా ఇవాళ తక్కువలో తక్కువ ఎవరైనా సరే మినిమం వెయ్యి రూపాయలు లేకుండా కూడా ఎవరు చేయరు నేను ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటి అని అంటే ప్రీవియస్గా వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీరు మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంతి గారిని ముందు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీకు సంబంధించి మీకున్నటువంటి డౌట్స్కి సంబంధించి మీరు యూట్యూబ్లో చూసినవి కావచ్చు మీకు అనిపించినటువంటి సందేహాలకు సంబంధించి కావచ్చు ఆయనతో కొంత నివృత్తి చేసుకోండి ఆయన పర్ఫెక్ట్గా చెప్పారు బాగుంది ఇబ్బంది లేదు అని అంటే వెల్ అండ్ గుడ్ లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఆయన ఏం చెప్పారు మీకున్నటువంటి ప్లాన్ ఏంటి అవన్నీ కూడా మాకు వాట్సాప్లో షేర్ చేయండి లొకేషన్ షేర్ చేయండి ప్రాపర్ రిఫరెన్సెస్ పంపించండి ఈ ప్రాపర్ రిఫరెన్సెస్ పంపించినప్పుడు మేము తక్కువ చేయడానికి సర్వీస్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సరైనటువంటి రిఫరెన్సెస్ పంపించకుండా రఫ్గా పంపించేసేసి ఇది చూసి చెప్పండి సార్ ఇలాగ మా ఇల్లు ఇలా ఉందండి పొడవ ఎలాగుంది వెడల్పు ఇలా ఉంది కొంతమంది ఫోన్ చేసి ఫోన్లోనే ఇంటి గురించి మొత్తం చెబుతుంటారు కొత్తలని చెప్పేస్తుంటారు ప్లాన్ మాత్రం పంపి ఇట్లాగా చేయకండి సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ పంపించండి వాటికి సంబంధించి మేము కూడా తక్కువ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ ఇనీషియల్గా మీ లోకల్లో ఉండేటువంటి ఎవరో ఒక సిద్ధాంతి గారిని పిలిపించుకొని ఇంటికి సంబంధించి పాత ఇల్లు అయితే మొత్తం కొలతలు తీసుకోమని చెప్పండి ఆ కొలతలు ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పండి లేదు అని అంటే ఎవరైనా అనుభవం గల మేస్త్రి ఎవరైనా ఉంటే ఆయనకు సంబంధించి పిలిపించుకోండి అప్పు ప్రాపర్గా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి హౌస్కి సంబంధించి ప్లాన్ తీసుకొని మాకు షేర్ చేయండి మీకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించి మమ్మల్ని అడగడం చేయండి లేదంటే మీ లోకల్లో ఉన్నటువంటి సిద్ధాంత గారిని కావచ్చు అడగడం చేయండి అక్కడ ఏం జరిగింది డిస్కషన్ ఏం జరిగింది ఆయన ఏం చెప్పారు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు అదే విధంగా కొత్త హౌస్ ప్లానింగ్ కి సంబంధించి కూడా సేమ్ మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత గారిని అప్రోచ్ అవ్వండి లేదు అంటారా మీ లోకల్లో ఎవరైనా ఇంజనీర్ ఉంటారు ఆ ఇంజనీర్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళు ఏదో బేసికల్గా నామినల్ వాస్తుతో కొన్ని ప్లాన్స్ ఇస్తూ ఉంటూ ఉంటారు ఆ రిఫరెన్సెస్ మాకు షేర్ చేయండి రెండు మూడు రకాలుగా ప్లాన్లు మీరు తీసుకుంటే వాటిలో ఏదన్నా ఒకటి సెట్ చేసి మీకు ఇది చేసుకోండి దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి అని చెప్పేసి సింపుల్గా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మేము సర్వీస్ చేయాలి అని అంటే కొద్దిగా ఎక్కువే తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ సర్వీస్ కావచ్చు ఆఫ్లైన్ సర్వీసెస్ కావచ్చు వాటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో మేము చేసేటువంటి వర్క్ మీకు తెలీదు బట్ అయినప్పటికీ సిద్ధాంత్ గారు సైట్కి వస్తే ఎంత తీసుకుంటున్నారు లేదంటే ఆన్లైన్లో ఐదు వేలు తీసుకుంటున్నారు అమ్ము అయితే మేము చేయలేము మా వల్ల కాదు ఎవరైనా సరే ఒక యాభై లక్షల రూపాయలు ఇల్లు లేదంటే ఒక ముప్పై లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేటప్పుడు సిద్ధాంతికి కనీసం ఐదు నుంచి పదివేలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు ఇవాళ కనీసం మేస్త్రి ఒక వారం రోజులు కూలికి ఏదైతే ఉంటుందో ఆ వారం రోజులు కూలి కూడా సిద్ధాంతి గారికి ఇవ్వలేకపోతే కష్టం అండి అది మీరు ఆలోచించుకోవాలి మీరు జీవితకాలం ఉండాల్సినటువంటి ఇంటికి సంబంధించి మా వంతు ప్రయత్నంగా మేము ఎక్కువ దోషాలు లేకుండా ఒక మంచి ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము లేదు అని అంటారా ఇవన్నీ ఫాలో అవ్వమంటారా మీ ఇష్టం అది దా దానికి సంబంధించి ఇబ్బంది ఏమి లేదు మే మేము తీసుకునేటువంటి ఛార్జెస్ కోసం మీరు వాస్తు చూపించకుండా ఆగిపోయి మీరు ఏదైనా ప్లాన్స్ అని అంటే ఎన్నో హౌసెస్ తర్వాత ఇబ్బందులకు గురయ్యి మమ్మల్ని పిలిపించుకొని ముందు జాగ్రత్త పడితే బాగుండేదే అని చెప్పేసి అనుకొని ఆ రోజు అదే రెండు వేల మూడు వేలు లేదంటే ఐదు వేలు పదివేల ఛార్జెస్ ఇస్తూ లక్షల రూపాయలు రెనోవేషన్కి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మేము తీసుకునేటువంటి ఫీజులు అయితే మాత్రం నేనే కాదు ఇంకా ఎవరైనా సరే తీసుకున్నటువంటి ఫీజుల దగ్గర మాత్రం మీరు వెనకాడారు అని అంటే మాత్రం అది అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను సరైనటువంటి సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా నేను చాలా కేసెస్లో కూడా రఫ్గా ప్లాన్ ఇచ్చేసి వదిలేస్తుంటుంటాను వెళ్ళి ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకోమని చెప్తుంటాను ఇదే ప్లాన్ నేను ఏదైతే ప్లాన్ ఇచ్చానో ఇంజనీర్ దగ్గర తీసుకోండి స్ట్రక్చరల్ డ్రాయింగ్ డ్రాయింగ్ అడుగుతుంటారు కొంతమంది ఇంజనీర్ దగ్గర తీసుకోండి అని చెప్తుంటాను ఎందుకు అని అంటే మేము ఎలాగూ లాభపడటం లేదు మేము ఎలాగూ మేము చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం పొందటం లేదు అదే ఒక సిగ్నేచర్ ఉన్నటువంటి ఇంజనీర్కి అయితే ముప్పై వేలు కానీ నలభై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు మేము ఎలాగూ ప్రతిఫలం తీసుకోలేకపోతున్నాం కాబట్టి అటువంటి సేమ్ వర్క్ ఉన్నటువంటి వేరే ఇంకెవరైనా సరే ఆ ప్రతిఫలాన్ని తీసుకుంటే మాకు అదే అలాగైనా సరే కొంత సంతృప్తి ఉంటుంది కాబట్టి అందుకే చాలామందికి నేను ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళండి ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసేటువంటి ఒకే ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే అదే అనమాట థౌజండ్ రూపీస్కి నేను ప్లాన్ ఇచ్చినా కూడాను ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్ట్రక్చరల్ డ్రాయింగ్ తీసుకోండి ప్లాన్ తీసుకోండి పిల్లర్స్కి బీమ్స్కి సంబంధించిన స్ట్రెంత్ తీసుకోండి అని చెప్పేసి ముందే చెప్తాను నాకు బేసికల్గా కొంత ఐడియా ఉంటుంది బట్ అయినప్పటికీ పూర్తిగా వాటికి సంబంధించినటువంటి భారం నేను నా పైన తీసుకోకుండా ఎవరైనా ఒక ఇంజనీర్ని కన్సల్ట్ చేయమని చెప్పేసి నేను ముందే చెప్తాను కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే ఉచితంగా అయితే మాత్రం సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండరు ఎంతో కొంత ఆ సర్వీస్కి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి తర్వాత ప్లానింగ్కి సంబంధించి కావచ్చు లేదంటే మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం హైదరాబాద్లో ఇచ్చినటువంటి హౌస్ ప్లానింగ్కి సంబంధించి ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాను వాయువ్యూహంలో మెట్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ఈశాన్యంలో వీళ్ళు ఇటుకలను ఏర్పాటు చేశారు నిర్మాణం కోసం ఇటుకలన్నీ కూడాను ముందు లోడ్ రాగానే అక్కడ ఏర్పాటు చేయించుకున్నారు అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో మనం ఇచ్చినటువంటి రెనోవేషన్కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతూ ఉంది మియాపూర్ నియర్ అమీన్పూర్ నియర్ బై ఒక ఇండిపెండెంట్ హౌస్ వీళ్ళ రిపేర్ జరుగుతుంది వర్క్ జరుగుతుంది ఈ మొత్తం వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చేలాగా ఉత్తర ఈశాన్యంలో వీళ్ళు ఏర్పాటు చేయించ చేయించడం జరిగింది ఇదంతా కూడాను తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసు ఈ నిర్మాణ దశలో కొత్త ఇంటికి ప్లానింగ్స్ కొత్త ఇంటి నిర్మాణాలకు సంబంధించి కావచ్చు లేదంటే పాత హౌసెస్కి సంబంధించినటువంటి రెనోవేషన్స్కి సంబంధించి కావచ్చు ఈ రా మెటీరియల్స్ కావచ్చు వర్క్ జరిగినప్పుడు వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్స్ కావచ్చు ఈ వీటన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మాత్రం నేను చాలా కేసెస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది నిర్మాణ వ్యయం పెరిగిపోతూ ఉంటుంది తెలియకుండానే మనం నిర్మాణంలో తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా ఆ పని ఒకటికి రెండు సార్లు చేయడము తద్వారా అమౌంట్ వేస్ట్ కావడం పని లేటుగా అవడం ఇలాంటివి మనం చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణాలు చేసేటప్పుడు కావచ్చు మాడిఫికేషన్స్ చేసేటప్పుడు కావచ్చు ఈ రా మెటీరియల్స్కి సంబంధించి వేస్ట్ మెటీరియల్స్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఈశాన్యాల్లో తూర్పు మధ్య భాగాల్లో ఉత్తరం మధ్య భాగాల్లో ఏర్పాటు చేయకుండా ఇంటికి దూరంగా ఎవేగా ఏర్పాటు చేయండి రా మెటీరియల్స్కి సంబంధించి దూరంగా ఏర్పాటు చేయండి అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎప్పుడు మార్నింగ్ పని చేస్తున్నారా ఈవినింగ్ కల్లా మొత్తం వేస్ట్ మెటీరియల్ని క్లీన్ చేయించండి ఆ వేస్ట్ మెటీరియల్ ఈశాన్యంలో కావచ్చు ఉత్తరంలో కావచ్చు తూర్పులో కావచ్చు అంటే మాత్రం నిర్మాణంలో జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనం చాలా కేసెస్లో చూడడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఇళ్ళే ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది చిన్న విషయమే కదా అని చెప్పేసి మీరు జాప్యం చేయకండి నిర్మాణంలో వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నిర్మాణం నిర్మాణంపైనే పూర్తిగా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా తర్వాత ఒకే స్లాబ్ కింద రెండు పోర్షన్లు కట్టుకోవచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి కావచ్చు రెండు పోర్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక గృహం ఉండింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఉత్తరం గల్లీ ఇది తూర్పు భాగంలో ఉన్నటువంటి ఒక పోర్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి పడమర భాగంలో ఉన్నటువంటి ఒక పోర్షన్ ఈ పడమర భాగానికి ఉత్తరం ద్వారం ఒకటి ఏర్పాటు చేసి వాయువ్యం మెట్లు ఇచ్చారు ఈ తూర్పు పోర్షన్కి సంబంధించి తూర్పు ద్వారం నుంచి ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు ఒకే స్లాబ్ కింద తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి రెండు భాగాల కింద వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి ఇక్కడ వాయువ్యంలో మెట్లు వాళ్ళ కుమారులకు సంబంధించి కుమారుడికి సంబంధించి ప్లాన్ రూమ్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉత్తర ఈశాన్యం వైపుగా ఎక్స్టెన్షన్ మీరు నోటీస్ చేయవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెట్లు సగం లోపలికి సగం బయటికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంటి యజమానులు జీవితకాలం మొత్తం కూడాను అభివృద్ధిని చూసేటువంటి అవకాశాలు ఉండవు పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో లోటుపాట్లు జరగడం జరుగుతూ ఉంటుంది వంశం అనేది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఒకే స్లాబ్ కింద రెండు పోర్షన్స్ వచ్చాయి అని అంటే మాత్రం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాణంలో పెంపులు తగ్గింపులు చేయడము లేదంటే మెట్లు సగం లోపలికి సగం బయటికి తీసుకోవడము నడకలకు సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రాధాన్యతను మనం దృష్టిలో పెట్టుకోకుండా చేసుకున్నట్లయితే చివరిగా ఇంటి యజమాని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత పడమర గోడ దక్షిణం గోడలలో గోళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఆ షెల్ఫులను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా దక్షిణం వైపు నైరుతి వైపుకు ఉన్నటువంటి షెల్ఫ్లు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతా పడమర వైపు నైరుతి వైపుకు ఉన్నటువంటి షెల్ఫ్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బీరువా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ బీరువాని జనరల్గా మనం బీరువా నైరుతిలోనే పెడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ షెల్ఫ్లన్నీ ఏం చేశారు అని అంటే పడమర గోడ దక్షిణం గోడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే గోడను తొమ్మిది అంగుళాల గోడ ఏర్పాటు చేశారు కానీ షెల్ఫ్లు ఉన్నటువంటి దగ్గర వచ్చేసరికి మూడు అంగుళాల గోడ పెట్టేసి షెల్ఫ్ డెప్త్ చేశారు గోడ తర్వాత ఇంకొక మూడు అంగుళాలు బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేసి ఈ విధంగా గూళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒరిజినల్గా ఉన్నటువంటి గోడ గోడ పక్కన ఉన్నటువంటి షెల్ఫ్ డెప్త్ అక్కడ ఉన్నటువంటి గోడ ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయొచ్చు ఈ విధంగా ఉండడం వల్ల కూడాను ఇంటి యజమానికి డెవలప్మెంట్ అనేది చాలా అరుదుగా ఉండడం జరుగుతుంది చాలా తక్కువ కేసెస్లో మాత్రమే ఇంటి యజమాని నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో మాత్రం ఇంటి యజమానికి నైరుతి బలం కోల్పోయి అతను ఎన్ని ఎంత కష్టపడినా కూడాను ఫలిత శూన్యమైపోతుంది అన్ని దాకా వచ్చి చేజారిపోయేటువంటి పరిస్థితులు పిల్లలకు సంబంధించినటువంటి సరైనటువంటి భవిష్యత్తు ఇవ్వలేకపోయామనేటువంటి బాధ కూడా వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది పిల్లలు స్థిరపడేటువంటి విషయాలకు సంబంధించి కూడాను లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటికి నైరుతి బలం లేకుండా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి యజమానికి కూడాను బలం లేకుండా పోతుంది అతని యొక్క మాట ఎక్కడ చెల్లేటువంటి అవకాశం ఉండదు అతనికి సంబంధించినటువంటి అన్ని పనుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటూ ఉంటుంది నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి చేతి దాకా వచ్చినటువంటి అవకాశాలన్నీ చేజారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నైరుతి బలం చాలా ముఖ్యం నైరుతి వీక్ అయిపోయింది అంటే ఇంటి యజమాని వీక్ అయిపోయినట్లే కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఇదే హౌస్కు సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తూర్పు ఈశాన్యంలో వీరికి గేటు గ్రిల్ ఉంది డోర్ ఉండింది వీరికి వచ్చేసరికి ఆగ్నేయం పెంపుగా యాక్చువల్గా స్థలం ఉండడం జరిగింది ఈశాన్యమంతా లోపించడం జరిగింది ఇక్కడ ఆగ్నేయంలో గేట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదే హౌస్కు సంబంధించి ఇక్కడ ఆగ్నేయంలో వీరు వంట కూడా ఏర్పాటు చేసుకున్నారు దీనికి ఎదురుగా ఇక్కడ గేటు కూడా ఉండడం జరిగింది ఆగ్నేయంలో గేటు ఈ విధంగా నడకలు నడవడం వల్ల ఇంటి యజమానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు ఇంటి యజమానురాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రెండవ సంతానానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అంటే మొదటి సంతానానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఈశాన్యం కట్టైనటువంటి దానివల్ల ఒక ఫలితము అదేవిధంగా ఆగ్నేయం నడక నడవడం వల్ల ఒక ఫలితము ఈ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటి స్థలాలలో మనం నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేటప్పుడే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అవకాశం లేకపోతే మంచిది కాదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను అవసరమైతే ఆ నిర్మా ఆ ప్లేసుల్లో ఆ నిర్మాణాలు చేయకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి విషయం తర్వాత ఖాళీ స్థలంలో ఆగ్నేయంలో బాత్రూములు ఏర్పాటు చేసుకోవచ్చా వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హౌస్కి సంబంధించి ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే పక్కనే రెండు సీవేజ్ పైపులకు సంబంధించి ఎగ్జాఫ్ట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వీరికి ఈ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహానికి సంబంధించి ఉత్తర భాగం మొత్తం కూడా చాలా ఖాళీ ఉండడం జరిగింది ఈ ఖాళీలో వీరేం ఏం చేశారు అంటే ఇంటికి ఆనుకొని ఇక్కడ ఆగ్నేయంలో వాళ్ళ ఖాళీ స్థలంలో చూసుకున్నప్పుడు ఆగ్నేయంలో ఇంటికి ఆనుకొని ఈశాన్యంలో బాత్రూమ్ను ఏర్పాటు చేశారు ఇక్కడ ఆల్రెడీ వీరికి మెట్ల కింద ఇక్కడ ఒక బాత్రూమ్ ఆల్రెడీ ఉండడం జరిగింది బట్ అయినప్పటికీ బాత్రూమ్లు సరిపోవట్లేదు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే పల్లెటూర్లలో అయితే పెద్దవారు ఉంటారు పిల్లలు ఉంటారు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులు ఒక ఏడుగురు ఎనిమిది మందో అయ్యారంటే మాత్రం బాత్రూమ్ అవసరాలు నేను చెప్పేటువంటి పని లేదు కాబట్టి వారి అవసరాల కోసం ఇక్కడ ఇంటి ఈశాన్యానికి ఆనుకొని ఒక బాత్రూమ్స్ ఒకటో రెండో ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం డిమాల్షన్ చేసేసారు ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్కి సంబంధించినటువంటి హౌస్ ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత రీసెంట్ టైమ్స్లో నేను హైదరాబాద్ అపాయింట్మెంట్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు బస్లో కలవడం జరిగింది అప్పుడు కొన్ని పరిస్థితుల గురించి అతను నాతో డిస్కస్ చేయడం జరిగింది అయితే నేను వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నానని అతనికి తెలుసు వాస్తు చూస్తున్నానని తెలుసు బట్ అయినప్పటికీ నన్ను అయితే ఏం అప్రోచ్ అవ్వలేదు వేరే ఇంకెవరో గురువు గారిని పిలిపించుకున్నారు చూపించుకోవడం జరిగింది అయితే ఈలోపే చాలా విషయాలు జరిగిపోయాయి ఈ బాత్రూమ్ వీళ్ళ అవసరాల కోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి ఈశాన్యంలో ఇక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు బాత్రూమ్స్ గుంత సెప్టిక్ ట్యాంక్ అన్నీ కూడాను మొత్తం ఇంటి లెంత్ అంతా కూడాను ముప్పై అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ వీరికి దూరం అవుతుందన్నటువంటి కారణం చేతనో లేదంటే యాక్సెసింగ్కి ఈజీగా ఉంటుంది అన్నటువంటి కారణం చేతనో ఈ ఉత్తరం వైపు ద్వారానికి దగ్గరగా ఉంటుందన్నటువంటి కారణం చేతనో ఇక్కడ బాత్రూమ్లు వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనివల్ల ఇంటికి ఈశాన్యంలో దోషం ఏర్పడిపోయింది ఈశాన్యంలో బాత్రూములు నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది వంశక్షయం జరగడానికి అవకాశం ఉంటుంది యజమాని కావచ్చు పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బందులు ఊరయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్థలాల నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గేటు ఆగ్నేయం గేటు ప్రీవియస్గా కూడాను వాళ్ళు ఆర్థికంగా అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తులేం కాదు చాలా ఇబ్బందులు అనారోగ్యాలు కావచ్చు ఏ రోజుది ఆ రోజు వాళ్ళు సంపాదించుకొని కష్టపడి ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ బాత్రూమ్కి సంబంధించి ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఆగ్నేయం గేట్ యొక్క ద్వారం యొక్క ఎఫెక్ట్ మొదటి నుంచి రెండవ సంతానానికి సంబంధించి చూపించడం జరుగుతుంది ఈశాన్యంలో బాత్రూమ్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంటి యజమానికి వాటికి సంబంధించినటువంటి ప్రభావం చూపించి ఇద్దరు కూడాను చాలా స్వల్ప కాలంలో ఒక రెండేళ్లలో ఈ బాత్రూమ్ ఏర్పాటు చేసినటువంటి రెండేళ్లలో వెంట వెంటనే ఇద్దరు కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్కు సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడాను మరణించడం జరిగింది కాబట్టి మనం ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయనేటువంటి దానికి సంబంధించి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ వీరికి ఉన్నటువంటి ఉత్తరం ఖాళీ స్థలంలో చక్కగా పడమర వాయువ్యంలోనూ లేదంటే ఉత్తర వాయువ్యంలోనూ బాత్రూమ్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోయేది కొద్దిగా దూరం అవుతుందనో లేదా వేరే ఇతర కారణాల చేతనో వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మనం నిర్మాణాలు చేసుకునేటప్పుడు వీటి వేటి గురించి ఆలోచించినప్పుడైతే ఇబ్బంది లేదు కాకపోతే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది మనం చేసేటువంటి పనుల వల్ల వాటికి సంబంధించి రిలేషన్ ఉన్నప్పుడు అది అలాగా జరిగిపోతూ ఉంటుంది యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడాను ఇవన్నీ నమ్మేటువంటి పరిస్థితులు లేవు యాక్చువల్గా తర్వాత ఈ బాత్రూమ్లు తీసేసిన తర్వాత అతనే చెప్పాడు ఈ బాత్రూమ్లు తీసిన తర్వాత నేను చాలా ఫ్రీ అయిపోయాను అని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ బాత్రూమ్స్ వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు మెంటల్ డిజార్డర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఈ బాత్రూమ్స్ కట్టిన తర్వాత అతనిపైన మానసికంగా చాలా ప్రభావితం చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అతను నాతో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాస్తు నమ్మేవారికి సంబంధించి కావచ్చు నమ్మని వారికి సంబంధించి కావచ్చు మనం చేసేటువంటి నిర్మాణాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు అవే నిర్మాణాలు ఉంటాయి ఏం మారో మన అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో కొద్దిగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అవసరమైతే రూమ్ గదులు చిన్నవి రావడం జరుగుతుంది లేదంటే బాత్రూమ్ సంబంధించి చూసుకుంటే ఒక లొకేషన్లో రావాల్సిన బాత్రూమ్లో ఇంకొక లొకేషన్లో రావడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం తీవ్రమైనటువంటి అగాధాల్లోకి వెళ్ళిపోకుండా ఉండడం తీవ్రమైనటువంటి నష్టాలను చవి చూడకుండా ఉండడం జరుగుతుంది లేదు అని అంటే మాత్రం ఈ కేస్ స్టడీ ఈ పర్టికులర్ కేస్ స్టడీకి సంబంధించి ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయో అటువంటివి మనం అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంతి గారిని చక్కగా సంప్రదించండి సరైనటువంటి సలహాలు తీసుకోండి వాటికి సంబంధించి పాటించడానికి ప్రయత్నించండి తద్వారా మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్